ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనటువంటిది కాబట్టి ద్వాదశ రాశుల వారు శ్రీ వెంకటేశ్వరుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి ఏ విధమైన విధి విధానాలతో ఆ దైవాన్ని అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అధిక ఆశ్వీజ మాసం బహుళపక్షం. ఈరోజు శనివారం. శనివారానికి అధిపతి శని భగవానుడు. నువ్వులని దానం చేయడం, అలాగే నువ్వుల నూనెని దానం చేయడం చాలా చాలా మంచిది. దానివల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. తెల్లగింజల పత్తిని దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ధనార్జన కలుగుతుందని పంచాంగం తెలియజేసేటటువంటి సత్యం. ఈరోజు తిథి అష్టమి. అష్టమికి మహేశుడు అధిపతి. దస్తావేజుల్ని రాసుకోవడానికి అనుకూలమైనటువంటిది. వాణిజ్య ప్రారంభానికి కూడా మంచిదే. అష్టమి సరైనటువంటి రోజైన యథార్థాన్ని శాస్త్రం బట్టి మనం తెలుసుకోవాలి. వ్యవసాయపు పనుల్ని కూడా చేసుకోవడానికి ఈరోజు అనుకూలమైంది. ఈరోజు నక్షత్రం పునర్వసు. పునర్వసుకి అధిష్టాత్రి అదితి. ఔషధ సేవని చేయడానికి, పదవీ స్వీకారాన్ని చేయడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏ విధమైనటువంటి హోమ శాంతులు లేనేలేవు. గురు దశకి చెందినవారు అవుతారు. ఇప్పుడు గ్రహాల స్థితిగతుల్ని పరిశీలించి చూద్దాం. వృషభంలో రాహువు, సింహంలో శుక్రుడు, కన్యలో రవి, తులలో బుధుడు, వృశ్చికంలో కేతువు, ధనుస్సులో గురువు, మకరంలో శని, మీనంలో కుజుడు ఉన్నారు. ఈ గ్రహాల స్థితిగతుల ఆధారంగా క్రమంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు. తప్పక అనుకూలమైనటువంటి వ్యాపారంలో లాభాన్ని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగాలను చేసేటటువంటి వారికి చెప్పుకోదగ్గటువంటి కష్టనిష్ఠురాలు ఏమాత్రము లేనే లేవు. మహిళల ఇష్టం మీద ఇంట్లో ఉండేటటువంటి గృహస్థులు వినోద విహారయాత్రలను చేయాలనే ఆలోచనకి వచ్చి తప్పక ఆ కార్యక్రమాల్ని ముగిస్తారు. కుటుంబంలో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి కారణంగా పెద్దలకి కూడా అనారోగ్య భావన ఏమాత్రము ఉండనే ఉండదు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి పంట దిగుబడి చక్కగా ఉంటుందనే ఆలోచనతో చెప్పలేనటువంటి ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ఏ వస్తువుల్ని కొనుక్కోవాలనే ఆలోచనలో సతమతం అవుతూ కనిపిస్తారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని గులాబీలతో అర్చించినట్లయితే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దీర్ఘకాలికంగా ఉండేటటువంటి మోకాళ్ల నొప్పులకి, అలాగే ఇతరమైనటువంటి వ్యాధులకి సంబంధించిన శస్త్రచికిత్సలు చేసుకుని వ్యాధి బాధని తొలగించుకోవాలని ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. కుటుంబంలో అనువైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. బంధుమిత్రుల ఇండ్లకు వెళ్ళేటటువంటి అవకాశం గోచరిస్తోంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ధైర్యంగా చక్కగా తమ కర్మాగార రంగంలో పనుల్ని చేసి ఆదాయాన్ని పొందగలుగుతారు. వృత్తిని చేసేటటువంటి వారికి పెద్దగా ఆదాయం లభించకపోయినప్పటికీ కూడా ఉత్సాహంగా ధైర్యంగానే ఉంటారు. ఏ విధమైనటువంటి కష్ట నిష్ఠురాలు కూడా వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి లేనే లేవు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చేమంతి పూలతో అర్చించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులకి చెప్పలేనటువంటి మానసిక అశాంత భావం గోచరిస్తూ ఉంటుంది. అధికారులతో సత్సంబంధాలని కానీ పెట్టుకున్నట్లయితే ఆ ఆలోచనలు ఉండనే ఉండవు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి అధికారుల నుండి పన్నుల బాధలు వస్తూ ఉంటాయి కాబట్టి సక్రమంగా పన్నుల్ని చెల్లించడం ఎంతైనా అవసరం. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ఔషధ సేవను చేయవలసి వస్తుంది. శారీరక శ్రమ కారణంగా ఔషధాన్ని తీసుకోవడం ఎంతైనా అవసరం. వ్యసనపరులు కాకుండా ఉండాలి. అంతేకాక వ్యసనం కలిగినటువంటి వారితో స్నేహాలని కూడా పూర్తిగా మానుకోవడం ఎంతైనా మంచిది. వృత్తిని చేసేటటువంటి వారికి అధిక ఆదాయం ఉండకపోవచ్చును కానీ తాత్కాలికమైనటువంటి ఆదాయం ఏ మాత్రమూ తక్కువగా లేకుండా వస్తూనే ఉంటుంది, సంతోషంగా ఉండొచ్చు। నృత్య అలాగే వాద్య అలాగే గీత సంబంధమైనటువంటి ఆ కార్యక్రమాలను చేపట్టినటువంటి విద్యార్థులకి మంచి ప్రావీణ్యం లభించేటువంటి అవకాశం గోచరిస్తోంది। ఈ రోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు। శనివారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పారిజాతాలతో అర్చించినట్లయితే అధికారులతో సత్సంబంధాలు కలుగుతాయి। ఈ రోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అవసరమైనటువంటి విషయంలో పట్టుదలని చూపించి విజయాన్ని పొందగలిగే అవకాశం కనిపిస్తోంది। శత్రువుల్ని ఖచ్చితంగా గెలిచేందుకు తగినటువంటి ఆలోచనని ధర్మబద్ధంగా చేస్తారు। ఏ విధమైనటువంటి కష్టనిష్టాలని పొందనే పొందరు। ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు అధికారులు ఒకవేళ దోషాన్ని చేయవలసిందని ప్రేరేపించినా ధైర్యంగా ఎదురు తిరుగుతారు తప్ప ఆ ఉచ్చుకి మాత్రం లోబడరు। వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు కొత్తమైనటువంటి పెట్టుబడుల్ని పెట్టి ఆ వ్యవసాయానికి సంబంధించిన ఆ స్థితిని మరింత పెంచాలి అని అనుకుంటారు, దాదాపుగా కృతకృత్యులు కాగలుగుతారు। కార్మిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలకి శారీరక శ్రమ అయినప్పటికీ కూడా వెనుకాడరు, సత్ఫలితాలని పొందగలుగుతారు। ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు। శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సన్నజాజి పుష్పాలతో అర్చించినట్లయితే క్రయ విక్రయాల్లో లాభం కలుగుతుంది। ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిర్మాణ రంగంలో మంచి లాభాలని పొందగలుగుతారు। చేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా దానికి తోడుగా మరో వ్యాపారాన్ని ప్రారంభించినటువంటి కారణంగా దాదాపు ఇంటి వద్ద గడిపేటటువంటి సమయం తక్కువగా ఉండొచ్చు। గృహిణులు కొద్దిగా అశాంతిగా అనిపించవచ్చు, కానీ ఆర్థికమైనటువంటి లాభార్జన కోసం ఇది తప్పనిసరి అవుతుంది। వ్యవసాయానికి సంబంధించినటువంటి క్షేత్రంలో మరమ్మతుల్ని చేసేటటువంటి పనిలో నిమగ్నులవుతారు కుటుంబ సభ్యులందరూ కూడా। వ్యాపారాన్ని మరింతగా పెంచేటటువంటి సందర్భంలో కూడా సహాయ సహకారాలు మిత్రుల నుంచి లభించేటటువంటి కారణంగా ఆనందకరంగా గడుస్తుంది వాతావరణం అంతా కూడా। శరీరానికి సంబంధించిన ఉదర భాగానికి ఏదైనా అనారోగ్యం కానున్నట్లయితే వైద్యుల్ని సంప్రదించడం తప్పనిసరి। ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు పసుపచ్చన। శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సంపెంగ పుష్పాలతో అర్చించినట్లయితే ఆరోగ్యం కుదుట పడుతుంది। ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇక్కడి కంటే అధిక లాభం కోసం విదేశాల్లో ఉద్యోగాన్ని చేయాలని లేదా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని తెలిసిన వారితో కలిసి ఆలోచనకు వస్తారు, అది దాదాపుగా ఫలించకపోవచ్చు। సోదరులతో అక్క చెల్లెళ్లతో చక్కనైనటువంటి వాతావరణంలో ఉంటారు, అయినప్పటికీ రుణానికి సంబంధించినటువంటి ఒత్తిడి బాగా ఉండే అవకాశం గోచరిస్తోంది। అంచేత తీసుకున్నటువంటి రుణాన్ని తీర్చివేసేందుకు తగిన ప్రణాళికను రచించుకోవడం ఎంతైనా అవసరం। వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి ఆదాయం మిశ్రమంగా ఉంటుంది, విశేషంగా ఉండే అవకాశం లేదు, అయినప్పటికీ కూడా ధైర్యంగానే ఉండగలుగుతారు। ఉద్యోగస్తులు మాత్రం తాత్కాలికమైనటువంటి మందలింపుల కారణంగా నిరుత్సాహంగా ఈ రోజుకి కనిపించవచ్చు। కార్మిక రంగానికి చెందినటువంటి వారు తగినటువంటి ఆరోగ్య ప్రమాణాలని దాంతోపాటు భద్రతా ప్రమాణాలని కూడా పాటిస్తారు। ఇంట్లో ఉండేటువంటి వృద్ధులకి అనారోగ్య భయం ఏమాత్రమూ లేనటువంటి కారణంగా పరమ సంతోషంగా గడపగలుగుతారు ఈ రోజును। ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన। శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనకాంబరాలతో అర్చించేటైతే న్యాయస్థానంలో విజయం కలుగుతుంది। ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో చక్కనైనటువంటి స్థితి ఉండడం, అంతేకాకుండా ఉద్యోగం స్థిరం కావడం, దాంతోపాటు వేతన ఆధిక్యం వస్తుందనే సూచన కలిగేటటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు। న్యాయస్థానంలో తీర్పులు రావడానికి మరికొంతకాలం పట్టేటటువంటి కారణంగా ఆలోచనని ఒకసారి బాగా చేసి రాజీ మార్గాన్ని అవలంబిద్దామనే ఊహకి రావచ్చు। తమ సంతానం దూరభార ప్రయాణాలు చేసి అక్కడెక్కడో చదువుకోవాల్సినటువంటి స్థితిలో ఉండేటటువంటి కారణంగా మొత్తం సంసారాన్ని అక్కడికి మార్చాలనే ఒక ఊహకి కూడా రావచ్చు। ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా తల్లిదండ్రుల్ని అక్కడికి పంపాలనే ఊహకి కూడా రావచ్చు. అది అనుకూలమైనటువంటి ఆలోచనే. పట్టుదల ఏమాత్రమూ లేనటువంటి కారణంగాను కోపాన్ని తగ్గించుకున్న కారణంగాను కుటుంబంలో చక్కనైనటువంటి వాతావరణం ఉంటూ ఉంటుంది. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు మరో వ్యవసాయ భూమిని కొనేందుకు తగినటువంటి ఆలోచనతో ఉంటారు ఈ రోజున. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్రగన్నేరు పుష్పాలతో అర్జించినట్లయితే కుటుంబంలో ఐకమత్యం సిద్ధిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పరమ ప్రశాంతమైనటువంటి ఆలోచనతో ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి వైపు తమ బుద్ధిని మళ్లించుకుంటారు. దాన ధర్మాలని చేయాలనే ఆలోచనకు కూడా వస్తారు. ముఖ్యంగా ఎక్కువసేపు దైవధ్యానంతో గడపాలనే నిశ్చయంలో ఉంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి వినోద విహారయాత్రని చేస్తారు. ఆర్థికమైనటువంటి నష్టం ఇంత అంతనేటటువంటి విహారాన్ని ఆలోచించనే ఆలోచించరు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు చక్కగా విరాళాలని ఏ దేవాలయానికో ఇయ్యాలనేటటువంటి ఊహకి వస్తారు. అలా చేసే అవకాశం కూడా బాగా గోచరిస్తోంది. స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశాలకి, విదేశంలో ఉన్నటువంటి వారు స్వదేశానికి రావాలనే ఊహని పూర్తిగా విరమించుకుంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఈ రాశిలో వారికి ఏమాత్రమూ లేనే లేవు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్ల గన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టుదలతో గట్టిగా ఉంటారు. అత్తమామలతో విరోధిస్తూ కూడా కనిపిస్తారు. అనవసరమైన ఘర్షణ వాతావరణంతో ఉంటారు. తల్లిదండ్రులతో కూడా విభేదించేటటువంటి మనస్తత్వంతో ఉండొచ్చు. భాగస్వాములతో లౌక్యంగా మాట్లాడుతూ స్పష్టంగా విషయాన్ని తెలియచేయనటువంటి కారణంగా భాగస్వాములతో పరపత్యాలు లభించే అవకాశం బలంగా గోచరిస్తోంది. కార్మికులతో స్పష్టమైన అవగాహన లేకుండా మాట్లాడేటువంటి కారణంగా కార్మికులతో కూడా విరోధ భావన కలుగుతోంది యజమానులకి. వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం బాగా ఉంటుంది. అయితే వారికి ఇయ్యవలసినటువంటి అంటే కూలీలు మొదలైనటువంటి వారికి ఇయ్యవలసిన వేతనాలని సక్రమంగా ఇయ్యనటువంటి కారణంగా వారిలో అసంతృప్తి భావన గోచరించవచ్చు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెలతో అర్చించినట్లయితే కీర్తి ప్రతిష్టలు సొంతమవుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా ఇబ్బందితో ఉంటూ ఉంటారు. లోటుని దాటడం కోసం తగినటువంటి ప్రయత్నాలని బాగా చేస్తారు. ఒక సందర్భంలో రుణాన్ని ప్రభుత్వ రంగ సంస్థ నుండి కానీ ఆప్తుల నుండి కానీ తీసుకోవాలని ప్రయత్నాన్ని చేస్తారు. అయితే అంతలోనే ఆర్థికమైనటువంటి సర్దుబాటు అయ్యేటటువంటి కారణంగా ఈ రోజుకి రుణాన్ని చేసే అవకాశం ఉండకపోవచ్చు. అనాలోచితంగా పెద్దవైనటువంటి వస్తువుల్ని ఆటలకు సంబంధించిన వాటిని పిల్లలకి కొన్న కారణంగా ఆర్థికమైనటువంటి లోటు మరింత పెరిగే అవకాశం గోచరిస్తోంది. సంతానం విద్యార్థి దశలో కానున్నట్లయితే వారి విద్యా ప్రమాణాలు చక్కగా ఉంటాయి. అయితే ఆర్థికమైనటువంటి లోటు కారణంగా మానసికమైన నిరుత్సాహంతో కనిపించుతూ ఉండొచ్చు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శనివారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్య పరిష్కరింపబడుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం కారణంగా ఆనందంగానే ఉంటారు. అయితే కుటుంబ సభ్యులతో ఏమాత్రము చర్చించకుండా చెప్పకుండా సొంతంగా నిర్ణయాలను తీసుకుంటూ కుటుంబంలో అశాంత వాతావరణాన్ని నెలకొల్పుతూ కనిపిస్తూ ఉంటారు. ఏ విషయమైనా సరే అందరితో చర్చించి నిర్ణయించినట్లయితే తగినటువంటి వ్యాపారం, ఉద్యోగం, వృత్తి అన్నీ తగినటువంటి పరిస్థితుల్లో పరిధులలో ఉంటాయనే యథార్థాన్ని 1-2 మార్లు గుర్తుంచుకోగలగాలి ఈ రాశివారు. కార్మికులతో సత్సంబంధాలతో ఉంటారు. పనులన్నీ సక్రమంగా అయిపోతూ ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థ నుండో లేదా ఆప్తుల నుండో తీసుకునేటటువంటి రుణం ద్వారా మరింత పెంచాలనేటటువంటి ఊహతో ఉంటారు ఈ రాశివారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు బచ్చన శనివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మందార పుష్పాలతో అర్చించినట్లయితే భూ లాభం కలుగుతుంది. ఈ రోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి నిరుత్సాహ భావంతో గోచరించవచ్చు. పితరార్జితమైనటువంటి ఆస్తి పంపకాలలో చిన్నదైనటువంటి తేడాలు కనిపించేటటువంటి కారణంగా అడగాల వద్దా అనేటువంటి సంశయాస్పద స్థితిలో వారు ఉండొచ్చు. కుటుంబంలో సంతానం విద్యార్థి దశలో కానున్నట్టయితే ఒకరి ప్రవర్తన, ఒకరికి సంబంధించిన విద్యా ప్రమాణాలు అంత అనుకూలంగా లేని కారణంగా తాత్కాలికమైన నిరుత్సాహ భావంతో ఉండొచ్చు. ముఖ్యంగా శారీరకమైన చర్మ వ్యాధికి ఏదైనా అవకాశం కానీ కనిపించినట్లయితే, సూచన కనిపించినట్లయితే వైద్య అవసరం తప్పనిసరి. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఆర్థికమైనటువంటి లాభం కోసమని వక్ర మార్గాన్ని అవలంబించకుండా ఉండడం ఎంతైనా అవసరం. వ్యాపారం చేసేటటువంటి వారు నిషిద్ధ వస్తువుల్ని విక్రయించడం కానీ కొనడం కానీ చేయనే చేయకుండా ఉండడం ఎంతైనా అవసరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శనివారం సందర్భంగా మీనరాశి వారు సువర్ణ గన్నేరు పుష్పాలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించినట్లయితే దాంపత్యంలో అన్యోన్యత మరింత పెరుగుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో ఇంట్లో అమర్చుకునేటువంటి వస్తువుల దగ్గర నుంచి మనం పాటించేటువంటి వివిధ రకాలైన నియమాలు మనకు ఎటువంటి అదృష్టాన్ని కలుగచేస్తాయో తెలియజేశారు. కాబట్టి వాటిని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నటువంటి ఈ తరుణంలో గృహంలో నివసించే ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో జీవించడానికి బుధవారం రోజున జనపనార ఒట్టెలో పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి బూడిద గుమ్మడికాయను సింహద్వారం పైన వేలాడగట్టడం చాలా మంచిది. స్త్రీలు సుఖ సౌఖ్యంగా ఉండాలన్నా, మీరు వ్యాపారంలో లాభాలు సాధించాలన్నా ఏదైనా ఒక శుక్రవారం రోజున వెంట్రుకల తాడుతో పట్టికను కట్టి దాన్ని కూడా ద్వారం పైన కట్టడం వలన సుఖ సంతోషాలు కలగటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. గృహంలో ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు అన్యోన్యంగా జీవితాన్ని గడపడానికి, ఆరోగ్యంతో చక్కగా జీవించడానికి గృహానికి ఎప్పుడూ కూడా ఒకే వరుసలో కానీ పక్క కానీ 3 గుమ్మాలు ఉండకూడదు. ఇంట్లో కూడా అంతే. మంచాలు కానీ, స్టవ్లు కానీ, వాహనాలు కానీ 3 అనేటువంటివి మాత్రం ఉండకూడదండి. మీ ఇంట్లో 3 వాహనాలు ఉన్నాయా? ఉండటం మంచిది కాదు. సరి సంఖ్యలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం సర్వే సర్వత్రా సుఖదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇంటి నుంచి ఇతరులకు డబ్బు ఇవ్వవలసి వస్తే గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం రాత్రి వరకు కూడా ఎవరికి ఇవ్వకండి. అలా ఇస్తే మాత్రం రావు. ఎవరికైనా అప్పు చెల్లించాలంటే మంగళవారం నాడు చెల్లించండి. తిరిగి అప్పు చేయవలసిన పరిస్థితి రాకుండా మీరు బయటపడతారు. ఇంట్లో ఎత్తైన చెట్లు కాకుండా చిన్ని చిన్ని పుష్ప వృక్షాలు పెంచుకోవచ్చు. ముళ్ళ చెట్లు మాత్రం పెంచకండి. ప్రతినిత్యం ఉదయం సంధ్యా సమయంలో కూడా సింహద్వారం గడపను కడిగి పువ్వులతో అలంకరించడం చాలా మంచిది. పుష్పాలను గడపపై పెట్టండి. లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్టుగా అవుతుంది. గడప అనేటువంటిది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ప్రతి శుక్రవారం కూడా పసుపుతో చక్కగా అలికి కుంకంతో బొట్లు పెట్టి గడపకి అవతల ఇటువైపు అటువైపు కూడాను పూలు పెట్టినట్లయితే లక్ష్మీ ఆగమన సిద్ధి మీ గృహంలో కలిగి తీరుతుంది. నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ కూడాను మీ అరచేతులు చూసుకున్న పిదప ఉత్తర దిశగా నడిచి ప్రకృతిలోని పచ్చదనాన్ని చూడండి. అలా చూడటం వల్ల ఆ రోజంతా కూడాను శుభదాయకవంతమైన ప్రభావంతో గడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే సింహద్వారానికి ఎదురుగా గేటు ఉండటం చాలా మంచిది. అలాగే నడకకు ఈశాన్యంలో చిన్న గేటు అనేటువంటిది కూడా పెట్టుకోవచ్చు. ఇంటి బయట సింహద్వారం పైన లక్ష్మీదేవి పటం కానీ బొమ్మ కానీ ఎప్పుడూ ఉండకూడదు. సింహద్వారం పైన మాత్రం ఉండకూడదండి, లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. లోపలికి ఉండేటట్టుగా పెట్టుకోవచ్చు, గణపతిని పెట్టుకోవచ్చు, కనుదృష్టి వినాయకుడిని పెట్టుకోవచ్చు, స్వస్తికు ఓంకారం గుర్తులు ఉండవచ్చు. గృహ ఈశాన్యంలో ఎప్పుడూ కూడా వాహనాలు అనేటువంటివి నిలపకూడదు. పడమర దక్షిణ దిశల్లో ఉండే విధంగా కానీ తక్కిన ఉత్తర భాగంలో కానీ వాహనాలను ఉంచవచ్చు. సెల్లార్లో కూడాను ఇదే వర్తిస్తుంది. ఇప్పుడు అందరూ సెల్లార్లు అని చెప్పేసి నిర్మాణం చేస్తున్నారు కదా, ఈ సెల్లార్లో కూడా వాహనాలు పెట్టేటప్పుడు ఈ పద్ధతే ప్రతి ఒక్కరూ కూడాను పాటించవలసి ఉంటుంది. వాస్తుశాస్త్రరీత్యా వాస్తు అంటే ఏంటి? నాలుగు దిక్కులు, నాలుగు దిక్కులు. దిక్కుల్లో మొదటిది తూర్పు, రెండవది పడమర, మూడవది ఉత్తరం, నాలుగవది దక్షిణం. విదిక్కుల్లో ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇది అందరూ కూడా అవగాహన చేసుకోవాలి. దీన్ని బట్టే ఆయం లెక్కగట్టి ఆ వ్యక్తి పేరును చూసి దాన్ని బట్టి ఇంటి యొక్క ఆయుర్దాయాన్ని అంచనా వేయటం, వ్యక్తి యొక్క ఆదాయ వ్యయాల్ని అంచనా వేసి గృహ నిర్మాణానికి చక్కగా ప్లాన్ వేసి ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇలా తెలిసిన తత్వరీత్యా ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క నూతన గృహాల్ని నిర్మాణం చేసుకోవటం వల్ల సర్వ విధములైనటువంటి శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా ఉండాలి అంటే దిక్కుల యొక్క ప్రభావాన్ని, ఆ గృహంలో ఉండేటువంటి గదుల యొక్క విధి విధానాలలో ఉన్నటువంటి కొలతల్ని అన్నిటినీ చక్కగా అంచనా వేసుకుంటూ వాస్తురీత్యా ఏ గది ఎంత సైజులో ఉంటే ఈ వ్యక్తికి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది, ఆదాయం ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుని దాని రీత్యా నిర్మాణం చేయాలి తప్ప ఇష్టం వచ్చిన రీతిలో ఏదో విధంగా ఇల్లు కట్టేశామంటే మాత్రం అంత గొప్పగా రాణించదు. అందుచేత ప్రతి ఒక్కరూ నూతన గృహం కట్టుకునేటప్పుడు తప్పనిసరిగా వారి యొక్క పేరు అలాగే ఆదాయ వ్యయాల్ని అంచనా వేసేటువంటి లెక్కల్ని సరిచూసుకొని నిర్మాణాలు చేయించుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహ బలంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. అధిక మాసంలోని శనివారం ఇది గొప్ప విశేషం అని చెప్పుకోవాలి. అధిక మాసానికి శ్రీమన్నారాయణమూర్తి అధిపతి, శనివారానికి రావి చెట్టు ఆధిపత్యంలో మనకు సంప్రదాయం సూచించేటటువంటి పర్యావరణ హితకరమైన జ్ఞానం. శనివారం నాడు మాత్రమే రావి మొక్కను మనం తాకాలి అని మనకు పురాణ ప్రపంచం శాసిస్తుంది. రావి చెట్టు శబ్దాన్ని ప్రతిరోజు కూడా వినకూడదు, కానీ రావి చెట్టు మొదట కూర్చుని ధ్యానం చేస్తే ఏ మంత్రమైనా అత్యంత సులభంగా అత్యంత తక్కువ సమయంలో మనం స్వాధీనమవుతుంది, ఆ పరదేవత మనల్ని అనుగ్రహిస్తుంది అని కూడా సంప్రదాయం చెబుతుంది. అదృష్ట దేవత ధనలక్ష్మి అన్న పేరిట మహాలక్ష్మి హృదయ నివాసిని అయిన ఆ ఆదిలక్ష్మి మనల్ని అనుగ్రహించాలంటే శుక్రవారం నాడు అమ్మవారిని ఎలా పూజిస్తామో అలాగే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత మనల్ని విడిచిపెట్టిపోవాలి అంటే శనివారం నాడు రావి మొక్కను పూజించాలి. దరిద్ర దేవత, దురదృష్ట దేవత ఆ మొక్క అడుగు భాగంలో ఆ చెట్టు క్రింద కూర్చోమని నిర్దేశించినట్లుగా శ్రీమన్నారాయణమూర్తి అలా ఆ దరిద్ర దేవతను ఆజ్ఞాపించినట్లుగా జ్యేష్ఠాదేవిని అక్కడ కూర్చోమని ఆజ్ఞాపించినట్లుగా పురాణ ప్రపంచం చెబుతుంది. శనివారం నాడు శనిగ్రహ దోషం తొలగిపోవాలంటే కూడా గేదె పెరుగు దానం ఇవ్వాలి. ఇది ఒక అద్భుతమైన పరిహారం అవుతుంది. గోచార రీత్యా శనిగ్రహం వక్రించిన నేపథ్యంలో గురుగ్రహం కూడా వక్రించి ఉన్నటువంటి వాతావరణంలో ప్రత్యేకంగా వృషభ రాశిలో మృగశిర నక్షత్రం రెండవ పాదంలో సంచారం చేసేటటువంటి రాహుగ్రహ బలం పెరిగిపోతున్న నేపథ్యంలో పర్యావరణంలో రోగాల బాధ పెరిగే ప్రమాదం కొనసాగుతుంది. ఈ రోగాల బారిన మనం పడకుండా మనల్ని మనం కాపాడుకునే నిమిత్తమై గేదె పెరుగును దానం ఇవ్వాలి. పెరుగును వాడకంగా వినియోగించడం తగ్గించాలి. అవకాశం ఉన్న పక్షంలో గేదె కొమ్మలకు ఆముదం రాయడం కూడా శని దోషానికి ఒక పరిహారంగా గ్రంథాలు సూచిస్తున్నాయి. నువ్వులు దానం ఇవ్వడం, నువ్వుల నూనె దానం ఇవ్వడం, నల్ల వస్త్రాలు దానం ఇవ్వడం ఇవన్నీ కూడా సనాతన సంప్రదాయ మార్గాలు చెప్పే శనిగ్రహ దోష నివారణోపాయాలు కాగా, ఆధునికంగా అనేక ఇతర విశేషాంశాల ప్రస్తావనలలో అంతర్భాగంగా డేట్స్ అన్న పేరుతో చెప్పబడేటటువంటి పచ్చి ఖర్జూరాలను దానం ఇవ్వడం, నల్లని వక్కలను ప్రవహించేటటువంటి నీటిలో విడిచిపెట్టడం, శివాభిషేకం చేయడం, కోతులకు అరటిపళ్ళు ఆహారంగా అందించడం, పర్యావరణ హితకరంగా జమ్మి మొక్కలను ఏదైనా శివాలయాల్లో నాటి స్థాపన చేసి వాటికి నీరు పోసి సంరక్షణ చేసే ప్రయత్నం చేయడం, వీటితో పాటుగా ఒక్క రాగి చెంబులో కాసింత పాలు మిగతా భాగమంతా కూడా నీరు ఇలా మిశ్రమంగా కలుపుకొని అందులో ఒక బేల్పత్రి అన్న పేరిట మనం పిలుచుకునేటటువంటి బిల్వం పత్రి ఆకు అందులో వేసి ఆ నీటిని రావి మొక్క మొదట పోసి లక్ష్మీనారాయణ స్వామినే నమః, అశ్వత్థనారాయణ స్వామినే నమః అంటూ అశ్వత్థ శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేస్తే కూడా శనిగ్రహ దోషం తొలగిపోతుంది. భగవద్గీతలో 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగం పేరిట ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అన్న శ్లోకాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే శివ అంటే రేపు అని అర్థం. అశివము అంటే రేపు లేనటువంటిది, ఈరోజే అని అర్థం. మన ఆయుర్దాయం రేపు ఏమవుతుందో మనకు తెలియదు, కానీ ఈరోజు మన చేతిలోనే సంపూర్ణంగా ఉంది కదా. కాబట్టి ఈ ఆయుర్దాయాన్ని, ఈ క్షణాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. పూర్వం ఖట్వాంగుడు అనే చక్రవర్తి దేవతలకు యుద్ధంలో సహాయం చేస్తూ తాను పుణ్యం పెంచుకునేదంతా కూడా మర్చిపోయి తన మృత్యువు ఇంకొక ఘడియలో అని తెలుసుకొని మరుక్షణమే నేలపైన కూర్చుని అశ్వత్థనారాయణునే స్మరించి సద్యోముక్తిని పొందినట్లుగా మనకు భాగవతం వర్ణిస్తుంది. ముక్తిని పొందాలి అంటే పుణ్య బలం పెంచుకోవాలి. ఇందు నిమిత్తమై నల్ల చీమలు, చలి చీమలు ఇలాంటి వాటికి కూడా ఆహారం అందించే విధంగా పంచదారను రావి చెట్టు మొదట లేక ఏవైనా చెట్ల మొదట మనం విడిచిపెడితే ఆ చీమలన్నీ ఆ పదార్థాన్ని స్వీకరిస్తాయి. మన మనస్సుకు కుదుట కలుగుతుంది, ప్రశాంతత లభిస్తుంది. మన చేత ఆహారం తిన్న ప్రతి జీవి కూడా మన ఉనికిని కోరుకుంటుంది. ఒక జీవికి మనం ఆహారాన్ని అందజేస్తే ఆ జీవి, ఆ ప్రాణి మళ్ళీ అదే సమయానికి మళ్ళీ మనం ఇంకేమైనా అందజేస్తామేమో అన్న ఆశతో అక్కడికే రావడంతో ఒకరోజు మన ఆయుర్దాయం పెరుగుతుంది. ఆ పదార్థాన్ని ఆ జీవికి మనం అందించాలి అంటే పరమాత్ముడు ఆ పదార్థాన్ని మనకు విశేషంగా అందిస్తాడు కూడాను. అంటే ఒక జీవికి మనం ఏదైనా పదార్థాన్ని అందిస్తే 2 లాభాలు కలుగుతున్నాయి. ఆయుర్దాయం పెంచుకోవడం, సంపదను పెంచుకోవడం. ఇవన్నీ కూడా అధిక మాసంలో అంటే పురుషోత్తమ ప్రాప్తి కాలంలో విశేషమైన పుణ్య బలాన్ని పెంపొందించే మార్గాలు కూడా కనుక ఇవన్నీ పాటిద్దాం. ఇవి కాకుండా ఇంకా సులభమైన మార్గం మరొకటి కూడా ఉంది. ఇది పురుషోత్తమ ప్రాప్తికి సంబంధించిన కాలం. శనిగ్రహ దోషంతో విశేషంగా ఇబ్బందుల పాలవుతున్నాం అనుకునే వారంతా కూడా సులభంగా మరి ఒక తంత్ర మార్గాన్ని అనుసరించవచ్చు అంటుంది సనాతన సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఆ పద్ధతి ఏమిటా అని విశ్లేషణ చేస్తే, స్నానం చేసి శుభ్రంగా ఉదికిన వస్త్రాలను ధరించి, నుదుటిన భస్మరేఖలను ధరించి, ఇనుప పళ్ళెంలో లేక స్టీలు పళ్ళెంలో 4 బొగ్గులు, ఒక ఇనప మేకు, ఒక గుప్పెడు నల్లని నువ్వులు సేకరించి పెట్టుకొని 1-2 రూపాయి బిళ్ళలు, అవి కూడా ఇనప బిళ్ళలే, ఆ బొగ్గులు నువ్వులు ఎనపమేకు వాటిపైన ఆ రూపాయి నాణ్యాన్ని ఉంచి రెండు చేతులు జోడించి శనేశ్వరాయ నమః అంటూ ఈ మొత్తానికి చూస్తూ నమస్కారం చేసి ఈ పళ్ళెమంతా ఇదంతా కూడా శని సంబంధితమైన దోషము అనే భావనను మనసులో నిలుపుకొని ఇక నుంచి నా మనసులో ఉండే విషాదకరమైన ఆలోచనలు దుఃఖాలు బాధలు అన్నీ తొలగిపోవుగాక విశేషమైన ఉత్సాహంతో నేను మనుదునుగాక నాలో ఉండే నైరాశ్యము దుఃఖము విషాదము బాధ ఆలస్యము ఇవన్నీ కూడా ఆ స్తబ్దతతో సహా కొట్టుకొని పోవుగాక అన్న ఆలోచనలు చేస్తూ ప్రవహించేటటువంటి నీటిలో ఇనప పాత్ర బొగ్గులు నువ్వులు నల్లమేకు ఒకటి రెండు రూపాయి నాణాలు ఈ మొత్తాన్ని అలా విడిచిపెట్టాలి. ప్రవహించేటటువంటి నీటి వసతి సమీపంలో లేని వారంతా కూడా ఒక బకెట్ నిండా నీరు నింపి ఆ నీటిలో ఇలా ఈ బొగ్గులు నువ్వులు మేకు రూపాయి నాణము వీటిని విడిచిపెట్టవచ్చు. బొగ్గులు కూడా లభించినటువంటి పరిస్థితులలో లేని సమయంలో ఇప్పుడే విన్నాం కదా అనుకునే సందర్భంలో నువ్వులు మేకు డబ్బు రూపాయి కాసు వీటిని విడిచిపెడితే కూడా అంతే ప్రయోజనాన్ని మనం పొందవచ్చు అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. కావలసిందల్లా విడిచిపెడుతున్నాను అన్న భావన అది ప్రధానం. వేటిని విడిచిపెడుతున్నాను? బద్ధకాన్ని, స్తబ్దతను, అహంకారాన్ని, కోపాన్ని, అజ్ఞానాన్ని, వాయిదా పద్ధతి వేసే గుణాన్ని వీటిని విడిచిపెట్టడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య బలాన్ని పెంచుకోగలుగుతున్నాం అన్న ఊహ చెయ్యాలి. ఇవి ఈనాటి విశేషాంశాలు. శనివారం కాబట్టి ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేద్దాం. ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా తమలపాకులతో వేసిన దండ అర్పిస్తే కూడా శనిగ్రహ దోషం నివారణ అవుతుంది. తమలపాకుల మొక్కని దానం ఇస్తే కూడా శనిగ్రహ దోషం నివారణ అవుతుంది. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. ముఖపంచశతిలో హేరంబేచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయం మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయం ఆనమ్రేషు జనేషు పూర్ణకరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ కథం కారం మయా కథ్యతే అంటారు. అమ్మా, నీకు భర్త ఉన్నాడు, ఆయనంటే అపారమైన ప్రేమ. మారద్రోహిణి పురుషే సహభువం, అందరికీ భర్తలుంటారు, కానీ మీ ఆయన కాముణ్ణి కాల్చిన వాడిని తీసుకొచ్చి భర్తగా కూర్చోబెట్టుకున్నాం. అందరిలా కామం ఉన్న పురుషుడు కాడు మా ఆయన, కాముణ్ణి కాల్చినవాడు, నా తపస్సుకి మెచ్చి భర్త అయ్యాడు అని నువ్వు పొంగిపోతుంటావు మీ ఆయన్ని చూసుకుని. అటువంటి భర్త కాముణ్ణి కాల్చాడు, కాలుణ్ణి చంపాడు, అటువంటి వాడు లోకంలో ఇంకెక్కడున్నాడు? అంత గొప్ప భర్త. హేరంబేచ, పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు చూస్తే ఆదో పూజ్యో గణాధిప, మహానుభావుడు, ఎప్పుడూ తండ్రి పక్కన ఉంటాడు, హేరంబుడని పేరు. కాబట్టి తల్లి కొడుకుని కన్నప్పుడు ఏం కోరుకుంటుంది? తండ్రి గారి పక్కన ఉండే ఆసరా కావాలి అని కోరుకుంటుంది. ఆసరాయి ఎప్పుడూ తండ్రి పక్కన ఉన్నాడు, ఆయనకి చేయడానికి ఏమీ లేదు. గుహేచ, రెండవ వాడు గుహుడు. గుహుడు అంటే ఆత్మగుహ, మహాజ్ఞాని, సుబ్రహ్మణ్యుడు, జ్యోతిస్వరూపంగా ఉంటాడు. నువ్వు ఆదిశక్తివి, కానీ అమ్మా, లోకంలో ఏ స్త్రీకైనా అంత శక్తి ఉంటే ఏమనిపిస్తుంది? మా ఆయనకి ఏమైనా చేసి పెడదామని ఉంటుంది. మీ ఆయనకి ఏమైనా చేసి పెట్టడానికి ఆయనకి ఏం కావాలమ్మా? నీకన్నా శక్తివంతుడు ఆయన. పోనీ పెద్ద అబ్బాయికి ఏమైనా చేసి పెడదామంటే ఎందులో వెనకబడ్డాడని చేసి పెడతావు? అన్నీ వచ్చు, సమస్త విద్యలకు ఆలవాలం, సిద్ధి బుద్ధి ఆయన భార్యలు. పోనీ చిన్న కొడుక్కి ఏమైనా చేద్దామంటే సాక్షాత్తు జ్ఞానస్వరూపం, ఆయనకి ఏం చేయాలి? అమ్మ, నీ దగ్గర చూస్తే బోలెడంత శక్తి ఉంది. పోయి ఇంట్లో వాళ్ళకి ఏమైనా చేద్దామంటే భర్తకి అక్కర్లేదు, పిల్లలకి అక్కర్లేదు, వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయిపోయారు, నీకు తృప్తి. మరి ఏం చేస్తావు అంటే, ఎవడైనా వచ్చి ఇలా అని అమ్మా నాకు కావాలనేవాడు ఉంటాడేమో వాడికి ఇచ్చేద్దామని చూస్తున్నావు. ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ, ఇలా అంటే చాలమ్మా నీ దగ్గరికి వచ్చి సర్వాభీష్టవరప్రదాం, వాళ్ళ కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉంటావు. మీనాక్షి పరదేవతగా ఆవిడ సోమసుందరుడు కలిసి ఎంతమంది భక్తులకు ఎన్ని కోరికలు తీర్చారో ఆ మధురై చరిత్ర చదువుతుంటే ఆ భక్త విలాసాలు చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి అటువంటి తల్లి కనుక సర్వాభీష్ట బలప్రదాం గిరిసుతాం. అమ్మ నువ్వు కూతురై వస్తే నిజంగా అవతలవాడి ఘనత వల్ల కూతురిగా నిన్ను కన్నాడా, అవతలవాడికి కూతురయ్యొచ్చి ఘనత పెంచావా? ఘనత పెంచావు. ఎందుకని అంటే లోకంలో చూడండి, ఆడపిల్లకి తండ్రి చాలా గొప్పవాడు అనుకోండి, లబ్ధప్రతిష్ఠుడు, ఖండాంతర కీర్తిని సముపార్జించినవాడు అనుకోండి, నేనండి ఫలానా వారి అమ్మాయిని, ఫలానా ఆయన మా నాన్నగారే అని చెప్పుకుంటుంది, ఖండాంతరం వెళ్ళిపోయినా కూడా నేను ఫలానా వారి అమ్మాయిని అని చెప్తుంది. ఎందుకని? తండ్రి అంత కీర్తి సంపాదించాడు కాబట్టి. ఆయన కుమార్తెను అని చెప్పుకోవడంలో ఆ పిల్లకు సంతోషం ఉంటుంది. కానీ అమ్మ నువ్వు కూతురుగా వస్తే ఫలానా వారి కూతురునని నువ్వు చెప్పుకోవడం కాదు, ఆవిడ్ని కూతురుగా పొందాడని వాడి జన్మ సార్థక్యమైపోయి చరిత్రలో మిగిలిపోతాడు. కాబట్టి గిరిసుతాం, హిమగిరికి కూతురై నువ్వు తండ్రి పేరు చెప్పుకున్నావా, ఆమె నా కూతురై నా జన్మ తరించిందని హిమవంతుడు చెప్పుకున్నాడా? హిమవంతుడు చెప్పుకున్నాడు, నాకు కూతురై వచ్చింది అని హైమవతి అని పేరు పెట్టి నా పేరు ఆ పేరులో కలిసింది, నా కుమార్తె అయింది అని పరవశించిపోయాడు. కాబట్టి గిరులలోనొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతే నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు వీరభద్ర విజయంలో పోతన గారి హిమవంతుడు. ఆ హిమవంతుడు ఆ పార్వతీదేవిని చూసుకుని పొంగిపోయి, అమ్మా నువ్వు నాకు కూతురయ్యావు తప్ప నేను నిజంగా నీకు తండ్రిని అవుతానా? సాధ్యమా అమ్మా నిన్ను కూతురుగా పొందడం? అనుగ్రహించావు, నీకు కూతురుగా వస్తాను లేరా అన్నావు. వస్తే ఏమైంది అంటే కరాగ్రీణ స్పృష్టం దుర్హిణగిరిణా అని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో అన్నట్టుగా లోకంలో అందరూ అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అంటారమ్మా, అన్నం పెట్టమ్మా అంటారు. ఇప్పుడు హిమవంతుడు తండ్రి అయితే ఏం చేశాడు? ఆవిడ పార్వతీదేవిని తెలుసు, పర్వతరాజపుత్రి అయింది కాబట్టి పార్వతి, ఇప్పుడు ఆయన పేరు ప్రకాశిస్తోంది. ఏం చేశాడు? ఇలా గడ్డం పుచ్చుకొని, అమ్మ నా తల్లి కదూ, నా కన్న కదూ, నా బుజ్జి కదూ, అన్నం తిను, లేకపోతే బొజ్జలో ఆకలేదు, తినమ్మా, అమ్మ మాట వినమ్మా అని బుజ్జగించాడు. అందరూ అన్నం పెట్టమ్మా అని ఆవిడ దగ్గరికి వెడితే అన్నం తినమ్మా అని హిమవంతుడు అన్నాడు. ఎంత అదృష్టవంతుడయ్యాడు హిమవంతుడని మనం అంటున్నామా లేదా? శంకరులంతటి వారు సౌందర్యలహరిలో అమ్మ హిమవంతుడు ఎంత అదృష్టవంతుడమ్మా, నీ గడ్డం పట్టుకుని ఇలా కుడి చేత్తో నిన్ను బతిమాలాడా, ఎంత అదృష్టవంతమ్మా. అందరూ అన్నం పెట్టమని అడిగితే ఆయన గడ్డం పట్టుకుని, అమ్మ అన్నం తినమ్మా, ఆటలు ఆడడం కాదమ్మా, కాసేపు బజ్జో అమ్మ, మంచి గౌను వేసుకోనాన్న, మంచి నగలు పెట్టుకోనాన్న, అందరికీ అన్నీ ఇచ్చే తల్లికి హిమవంతుడు చేయించి ఇచ్చాడా? ఏం ఆశ్చర్యం అంటే ఇప్పుడు శంకరాచార్యులు వారు నువ్వు హిమవంతుడికి కూతురుగా వచ్చావంటున్నారా, నువ్వు కూతురుగా వచ్చి వాళ్ళకి కీర్తి తెచ్చావంటున్నారా? అంటే అమ్మా నువ్వు అనుగ్రహించాలనుకుంటే నీ అనుగ్రహానికి అంతు లేదు. అమ్మా నువ్వు నా కూతురుగా రా అన్న వాళ్ళకి కూతురు అయిపోయి తండ్రికి ఖ్యాతి తెచ్చావు. ఇది నీ అనుగ్రహ విశేషం. ఒకనాడు జనకుడికి కూతురై జానకి అని పేరు పెట్టుకుని జనకుడిని అనుగ్రహించావు, ఒకనాడు ఆకాశరాజుకి కూతురువై పద్మావతి అని పేరు పెట్టుకుని ఆకాశరాజును అనుగ్రహించావు, ఒకరాజు హిమవంతుడికి కూతురై వచ్చి పర్వతరాజపుత్రివై పార్వతి అని పేరు పెట్టుకుని హైమవతి అని పేరు పెట్టుకుని హిమవంతుడిని అనుగ్రహించావు, ఒకనాడు ఏదో ఆ కాత్యాయనుడు అనబడేటటువంటి మహర్షికి కుమార్తెగా వచ్చి కాత్యాయని అని పేరు పెట్టుకుని మహర్షిని అనుగ్రహించావు, ఒకనాడు దక్ష ప్రజాపతికి కుమార్తెగా వచ్చి దాక్షాయణి అని పేరు పెట్టుకుని దక్ష ప్రజాపతిని అనుగ్రహించావు, ఒకరోజు భృగువుని అనుగ్రహించి భార్గవి అని పెట్టుకుని భృగువును అనుగ్రహించావు. నిజంగా నువ్వే ఇంతమందికి కూతుళ్ళు అయ్యావు. ఎప్పుడెప్పుడు ఎవరెవరు నిన్ను కూతురుగా రమ్మని అడిగారో వాళ్ళ కోరిక తీర్చడానికి వాళ్ళకి కూతురువై వా తండ్రి పేరుకి ఖ్యాతి తెచ్చావు. ఇది నీ గొప్పతనం కదమ్మా. లోకంలో తండ్రి నా కూతురు వల్ల నాకు మంచి పేరు రావాలని కోరుకుంటాడు, కానీ నువ్వు తండ్రికి కీర్తిని పుట్టడం వల్లనే ఇచ్చేశావు. ఆమెకి తండ్రి అయ్యాడు అని చెప్పి లోకంలో శాశ్వతమైన కీర్తి పొందారు. కాబట్టి అమ్మా ఎంత కీర్తిని ఇవ్వగలిగినదని అంటే యశస్విని. లోకంలో ఎవరికి ఏ కీర్తి వచ్చినా ఒక వ్యక్తిని చూడగానే ఆయనండి అని ఆ తర్వాత ఏ మాట అన్నా అది ఆవిడ అనుగ్రహం వల్ల వచ్చిన కీర్తి. ఆయన ఎంత బాగా మృదంగం వాయిస్తారో తెలుసా, ఆయన ఎంత బాగా పాట పాడతారో తెలుసా, ఆయన ఎంత బాగా కవిత్వం చెప్తారో తెలుసా, ఆయన ఎంత మంచి అధికారో తెలుసా, ఆయన అని ఏదన్నా ఆయన అది అవడానికి కావలసిన విభూతిని ఆవిడిచ్చి వాడికి కీర్తినిచ్చి వాడు కీర్తివంతుడై అందరి చేత పొగడబడుతుంటే తాను సంతోషిస్తూ ఉంటుంది అమ్మాయి. కాబట్టి అమ్మ నువ్వు మహాతల్లి ఎంత గొప్పదానివి అంటే గిరిసుతాం వాణీరమాసేవితాం భక్తాభీష్ట ఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం. ఆ తల్లి ఎప్పుడూ కూడా వాణి రమ ఇద్దరి చేత సేవింపబడుతూ ఉంటుంది. వాణి అంటే సరస్వతీదేవి, రమ అంటే లక్ష్మీదేవి. ఇద్దరూ కూడా పరబ్రహ్మస్వరూపం కనుక ఆవిడ పక్క నిలబడి వింజామరతో సేవ చేస్తూ ఉంటారు. వ్యాస భగవానుడు కూడా లలితా సహస్రనామ స్తోత్రం చేస్తున్నప్పుడు సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటాడు. కుడి చేతి పక్కన సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. ఎడం చేతి పక్కన ఉన్న వాళ్ళకన్నా కుడి చేతి పక్కన ఉన్న వాళ్ళు ప్రధానులు అని గుర్తు. కుడి చేతి పక్కన సరస్వతీదేవిని ఎందుకు ఉంచుతారంటే సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం భయహేతు, పతనహేతు. బోలెడు డబ్బు ఉంది, దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు. తప్పుగా ఖర్చు పెట్టాడు అనుకోండి పాపం, పైగా ఎక్కడ సంతకం పెట్టాలన్నా భయం. సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, లక్ష్మీ కటాక్షం లేకపోవడం ఉండదు. విద్వాన్ సర్వత్ర పూజ్యతి. ఆయన ఆఖరికి పలహారం పొట్లను తీసుకెళ్ళడం మరిచిపోయినా ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా ఎవరో వచ్చి నమస్కారం పెట్టి రెండు పళ్ళిస్తారు. విద్వాంసుడికి దూరభూమి లేదు, అంతటా గౌరవింపబడతాడు. కాబట్టి సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం ఉండి తీరుతుంది.